బైక్ ఏదైనా ఉండొచ్చు, అందులోనే ఆర్ఎక్స్ హండ్రెడ్ డ్యూక్ ఈ బైక్ అయితే ఎంత బాగుంటుందో. ఆర్ఎక్స్ హండ్రెడ్ మాదిరిగా ఉంటుంది, 100 సీసీ కాబట్టి. అదే డ్యూక్ లాంటి బండి అయితే చాలా ఎక్కువ, 350 సీసీ రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి బండ్లు గట్రా ఎంతెంత స్పీడ్లో వెళ్తాయో. ఆ బండ్లు వెళ్ళినప్పుడు చాలా పికప్ ఎక్కువ ఉంటాయి, లాంగ్ డ్రైవ్ ఎక్కువ, చాలా బాగా రన్ అవుతాయి. అయ్యే ఈ బండ్లు అంటే అంత స్పీడ్గా ఉంటాయి, పర్లేదు అయినా కానీ అవి ఏట్ల బండి లేక అయ్యే అలా డ్రైవ్ చేసినప్పుడు అలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ లాంగ్ అంటే కూడా ఆయా బండ్లు పికప్ మీదే ఉంటుంది, బాగుంటుంది, బాగుంది. కానీ నా బండి బట్టి ఒక రేంజ్లో వెళ్తుంది, పర్లేదు బాగానే వెళ్తుంది. నా బండి రేంజ్ డ్రైవింగ్ ఎప్పుడు ఎంజాయ్ చేయాలి. నేను డ్రైవింగ్ చేసినప్పుడు ముందర ఏదో వెళ్తుంది, కార్ ఏదో బైక్ అనిపిస్తుంది, సైడ్ వెళ్ళింది, ఎటు ఒకటి వెళ్ళింది, మళ్ళీ వెళ్తుంది. ఓ నాకన్నా ముందర ఎవరు వెళ్ళిపోతుంది అనిపిస్తుంది, కానీ ఎవరు వెళ్తలేదు, అది ఆల్రెడీ నాకన్నా ముందే ఉంది. ఏంటో అలా అనిపిస్తుంది అంతే, మనం ఎప్పుడు ఓవర్టేక్ చేసే అనిపిస్తుంది, కానీ చేయకూడదు, మన కంట్రోల్లో మనం ఉండాలి. కానీ ఆ బైక్ నాకన్నా ముందుగానే వెళ్తుంది, ఎందుకంటే ఆల్రెడీ ముందే ఉంది. అది నేను అనుకున్నానో ఆ బైక్ నాకంటే చాలా స్పీడ్కి వెళ్ళిపోతుంది అనుకున్నాను, కానీ కాదు, అది దాని స్పీడ్లో ఆ బైక్ స్పీడ్లో అది ఉన్నది, నా బైక్ స్పీడ్లో నేనున్నాను. కానీ ఇక్కడ ఏమైందంటే స్పీడ్ ఇంపార్టెంట్ కాదు, మన సేఫ్టీ ఇంపార్టెంట్, అది గురించి మనం హెల్మెట్ పెట్టుకునే డ్రైవ్ చేద్దాం. జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి, అటు ఇటు చూసుకోవాలి, ఏ వెహికల్స్ మనం ఓవర్టేక్ చేద్దామని అనుకోకూడదు. మన స్పీడ్లో మనకు మాదిరికి వెళ్తూ ఉండాలి. కానీ ఇక ట్రాఫిక్ లేకపోవడం వల్ల మనకి ఏ ఇబ్బంది లేదు. ట్రాఫిక్ ఉంటే చాలా బెంగళూరు లాంటి సిటీలో అది చాలా కష్టంగా ఉంది. చూడండి ఇలాంటి పల్లెటూరులో ఎంత బాగున్నది, ఇలాంటి డ్రైవింగ్ని ఎవరైనా ఎంజాయ్ చేస్తారు, నేనే కాదు అందరూ ఎంజాయ్ చేద్దాం. చూడండి ఇలాంటి డ్రైవింగ్ ఇలాంటి రోడ్లు ఉంటే మీకే కాదు ఎవరికన్నా కిక్ వస్తుంది, అక్కడ నాకు కూడా వచ్చింది అనుకోండి. ఎవరన్నా కానీ బాగుంది, చాలా బాగుంది. ఇంత బాగున్నప్పుడు డ్రైవింగ్ చాలా బాగుంటుంది. అమ్మా డ్రైవింగ్ గురించి చెప్పాలంటే చెప్పప్పా, ఒక క్లాస్ కూడా సరిపోదు. ఒక క్లాస్ ఉంటామండి, అదొక పెద్ద లెసన్ ఉన్నట్టు బాగుంది. చాలా డ్రైవింగ్ అంటే డ్రైవింగ్ స్మూత్ డ్రైవింగ్ బాగా వెళ్తుంది. బైక్ అందులోనే బైక్ కూడా బాగుండాలి.